Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ కొత్త పల్లవి ఏపీలో రాష్ట్రపతి పాలనట. అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజుకు చాలా ఆశలే ఉన్నాయి. తొందరలోనే ఏపీలో ఆర్టికల్ 356 విధించే అవకాశం ఉందని కొత్త పల్లవి అందుకున్నారు. ఆర్టికల్ 356 అంటే రాష్ట్రపతి పాలన అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే ప్రజాప్రభుత్వాన్ని కూల్చేసి ఎంత వీలైతే అంత తొందరగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తిరుగుబాటు ఎంపీ కోరుకుంటున్నారు. ఆయనకు ఎందుకింత తొందర కసి అంటే జగన్మోహన్ రెడ్డిపై పేరుకు పోయినా నిలువెత్తు వ్యతిరేకతే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కారణాలు ఏమైనా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే జగన్ రఘురామ మధ్య విభేదాలు మొదలయ్యాయి. అవి పెరిగిపోయి జగన్ను ద్వేషించే స్థాయికి చేరుకుంది. మొదట్లో ప్రభుత్వ పాలసీలను వ్యతిరేకించడం విమర్శలు చేయడం వరకే పరిమితమైన ఎంపీ మెల్లగా వ్యక్తిగతంగా జగన్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జగన్ను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రతిరోజు సీఎంను వ్యక్తిగతంగా నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీపై సిఐడి కేసు, కస్టడీ అన్నీ అందరికీ తెలిసిందే. ఎలాగైనా సీఎంగా దింపేయాలన్న ఆలోచనతో జగన్ వ్యతిరేకులతో చేతులు కలిపారు. ఈ క్రమంలోనే ఎంపీకి చంద్రబాబు నాయుడు మద్దతు మీడియా విపరీతమైన హైప్ ఇస్తోంది. ఇదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయించి జైలుకు పంపాలని కోర్టులో కేసు వేశారు. ఆ కేసును సిబిఐ కోర్టు కొట్టేసింది. దాంతో ఏం చేయాలో దిక్కుతోచిన ఎంపీ కొత్తగా ఆర్టికల్ 356 అంటూ గోల మొదలుపెట్టారు. శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారు. నిజానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఇంటి మీదకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ ప్లస్ మద్దతుదారులు దాడికి ప్రయత్నించినంత మాత్రాన శాంతి భద్రతలు అదుపులో లేవని చెప్పడం తప్పు. ఇలాంటి ఘటనలు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలానే జరిగాయి. కాబట్టి ఎంపీ ఏం మాట్లాడినా జగన్ వ్యతిరేక మీడియా తప్ప ఇంకెవరూ పట్టించుకోరు. ఎందుకంటే రఘురామ ఒక కామెడీ పీస్ అయిపోయారు. జగన్ను వ్యతిరేకించినప్పుడు ఎంపీ పదవికి పార్టీకి రాజీనామా చేస్తుంటే రఘురామకు కాస్త మర్యాద ఉండేది. అలా కాకుండా ఎంపీ పదవికి రాజీనామా చేసేది లేదని, పార్టీ నుండి బయటకు వచ్చేది లేదని చెప్పడంతోనే జనాల్లో పలచనైపోయారు. ఎంపీకి రాజీనామా చేయకుండా పార్టీలోనే ఉంటూ జగన్ను నోటికొచ్చినట్లు మాట్లాడతానంటే ఎవరూ హర్షించరు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తన భవిష్యత్ ఏంటో రఘురామకు బాగా తెలుసు. అందుకే మీడియా ముందు కూర్చొని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు.